కుడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శక్తి యగేసిన ఆదివారపు శుభాలు తెలియజేస్తూ నీటి ఆరాధనకు ప్రభు పేరిట మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామాన్ని మహింపరచులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉండే 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నడిపించుడి మీ ఆత్మతో సేవించుడి అనే కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నడిపించుడి మీ ఆత్మతో సేవించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిమి
పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రవచ్చుకును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస సన్ముఖ నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషం కలిగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సీతారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సన్నిధిని నాయతిక్రమములు నేనొప్పుకొందు నను కంటిని. సృష్టిగత్తువు విమోచకుడునైనా సర్వశక్తి గల దేవ, దేనిమో పాపులు మాకు మేము స్వాభావికంగా పాపులు మనియు అపవిత్రులు మనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావని మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మిథులేని కనికలు నీ యొక్క ఆశ్రమునికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనతకు మా అందించిన మిగిలిన కనుకల దేవా, మమ్మల్ని కనుకరించి ఆయన నిమిత్తం మా సమస్త పాములు క్షమాపణ దయచేయం. మేము నీ కృప చేత జీవం పొందినట్లు నేను గూర్చి నీ చిత్తమును గూర్చి సరే జ్ఞానమును నీ వాక్యంకు తగిన విధేయతను మా ఎందు నీ పరిశుద్ధాత్మలు పొందిమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమెన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనుకరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నా మందు విశ్వాసం ఇచ్చి వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడను. సత్యాగస్మ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందుము.
మరణ పాశములు నన్ను చుట్టుకొనెను, పాతాళపు పాశములు నన్ను అరికట్టెను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. యెహోవా నా బలమా, నిన్నెంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా సైన్యమును కోటయునై ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధ మాకును ఆది No.
శిక్షింపబడుచున్నాము. నీ నామమునకు మహిమ కలుగునట్లు నీ జనులమైన మమ్ములను నీ కృప వలన తప్పింపుము. ఈ మా ప్రార్థనలు కరుణతో ఆలకింపుమని నీతోను పరిశుద్ధాత్మతోను సదాయక దేవుడవై యుగయుగములు జీవించి పరిపాలించునుండు. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. కూర్చుండి. సెప్తియా గేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని యవనస్తుల్లో నుండి ప్రేరేపించబడిన వారు చదివినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉండెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. పాత నిబంధన పాఠ్యభాగం ఇంత పర్యంతం. పత్రిక పాఠ్యభాగము అపొస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము
22వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని స్త్రీల్లో నుండి ప్రేరేపించబడిన వారు వచ్చి చదవడం చూస్తుండగా మనం చేయించున్నాను. ఈ దినముక ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపొస్తల కార్యము 17వ అధ్యాయము 22వ నుండి. అపో పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దైవభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుతుండగా ఒక బలిష్టమైన బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియకే దేవుని యందు భయభక్తులకి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటించుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికినే ప్రభునై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుషులు చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుకొందురో ఏమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమున వారిని నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులు కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనలను మార్చబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దైవాత్మము పోలి ఉన్నదని తలంపకూడదు. అజ్ఞానకాలమునకు దేవుడు చూచి చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేసి ఉన్నాడు. మృతుల పునర్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరి కొందరు దీన్ని గురించి చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో ఐరోపాకృతుడైన దియోనీసియు దమిరా అను ఒక స్త్రీయు వారితో కూడా మరి కొందరుండిరి. ఈ వాక్యము ఇంత పర్యంతము. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని పురుషుల్లో నుండి ప్రేరేపించబడిన వారు చదివించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది మనకై ఏర్పాటు చేయబడిన వాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టుండను. అతడు ఒకని 5 తులాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరిని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొన్ను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే,
అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుదనని చెప్పాను. అతను యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుదనని చెప్పాను. అతడు యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని, ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతడిని యజమానుడు వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకున్నవాడని నీవు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండాను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసుకొని 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడను, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడను, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండు నన్ను. 30 ఈ వాక్యము ఇంత పర్యంతం. క్రీస్తు నీకు స్తోత్రము కలగును గాక. అందరూ మా విధంగానే నిలబడి ఉండి అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అని దేని నమ్ముచున్నాను, ఆయన యాక కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భం ధరింపడి కన్యైన మరియకు పుట్టి పొందుగురాత అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి ఆదర్శ లోకమునకు దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినము లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడిచేదూపున కూర్చుండున్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవన ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. కూర్చుండి. వాక్య సందేశంలోకి ప్రవేశించడానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 624వ సంగీతము, మార్టిన్ లూథర్ గారి రచించిన కీర్తన, దేవుండవైన ఆత్మరా నీ వారికి ప్రీతిగా నీ సత్కృపా వరంబుని అనే కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరితం చూరుచన్నం పాడుతుండగా సంగమతి లేచి నిలబడినట్లయితే నేటి వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం. Be there.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో సెప్తియోగేసమ ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ నడిపింపుకై తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమ్మ, మా విమోచకుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేసుకొనుము. నీ వాక్యానికి వినగల చెవులను గ్రహింపగల మనస్సును మాకు అనుగ్రహించుము. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారముగా చేసుకొనుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన విశ్వాసులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి ఒకసారి సెప్తియా గెసిమ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సెప్తియా గెసిమ ఆదివారం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి మాట సెప్తియా, సెప్టోజెంట్, 70. పునరుత్థానానికి 70 దినాలు ముందు నుండి ఆచరించేటువంటి ఆరాధన. పునరుద్ధాన అనుభవంలోనికి వెళ్ళడానికి ముందు మనం ఈ 70 దినాలు దాన్ని గూర్చినటువంటి ఆలోచన చేస్తాం. దాని నిమిత్తమైనటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉంటాం. ఈ సెప్తియా గెసిమ ఆదివారంలో ప్రిపరేషన్ ఫర్ రిజరెక్షన్, పునరుద్ధానాన్ని గూర్చినటువంటి అనుభవంలోనికి రావాల్సినటువంటి సిద్ధపాటును గురించి తలపోసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్య మర్మాలు, దేవుని యొక్క వాక్యం ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి సత్యం మనకు తెలియపరచబడుతూ ఉంది. దీనిలో
श्रेष्ठ मैं भावाल गूचने लेखन भाग पात निबंधन इर्मिया ग्रंथम मोदट अध्याय नालुगो वचन नुंडी पदो वचन वरकु उन्नटुवंटि लेखन भागंलो इर्मिया मात्लाडुतू उन्नाडु। ई लेखन भागान्नि रचिंचिनटुवंटि व्यक्ति इर्मिया कार्यदर्शिनटुवंटि बाराकु। बाराकु चेत रचिंचबडिनटुवंटि ई लेखन भागंलो इर्मिया योक्क अंतरंगंलो उन्नटुवंटि विषयालु इर्मिया తనకు తాను చేసుకుంటున్నటువంటి ప్రార్థనలో సూచించినటువంటి విషయాలు తెలియపరచబడుతూ ఉన్నాయి। నేను బాలుడను నీవు నాకు అనుగ్రహించేటువంటి పెద్ద బాధ్యతను నేను నిర్వర్తించలేమో అన్నటువంటి భయందోళనలో ఇర్మియా దేవునితో విన్నపించుకుంటున్నటువంటి ఆలాపన ఇది। దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఇర్మియా అలా అనవద్దు, నీవు బాలుడవని అనవద్దు, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను। ఈ లేఖన భాగాన్ని కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే ఇర్మియా అసలు ఎందుకు భయపడుతూ ఉన్నాడు? ఇర్మియా భయానికి చింతకి ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి దృక్పథంలో గనుక మనం ఆలోచన చేస్తే కాంటెక్స్ట్ లోకి వెళ్తే యోదా రాజ్యం దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంది। యోదా రాజ్యం దేవుని మాట వినకుండా దేవునిని వ్యతిరేకిస్తున్నటువంటి మార్గములో పయనిస్తూ ఉంది। అది వారు కరెక్ట్ అని భావిస్తూ ఉన్నారు యోదా ప్రజలంతా। దేవుడు యోదా రాజ్యములో యెరూషలేముకి 4 5 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి యాజక వంశమునకు చెందినటువంటి ఒక యాజకునికి ఈ ఇర్మియాను అనుగ్రహించాడు। ఇర్మియా చిన్నతనం నుండే దేవుని యొక్క ప్రవచనాల్ని ప్రవచించడం ప్రారంభించాడు। దేవుని సేవకుడిగా అతను నిలదొక్కుకుంటూ ఉన్నాడు। చాలా యవనస్తుడు, సుమారు 20-25 సంవత్సరాల లోపు వ్యక్తి। అంతటి యవనప్రాయంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యోదా రాజ్యం ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే అతడు ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడో ఆ ప్రాంతం వారికి మీరు చేసేది తప్పు, మీరు దేవుని ఉగ్రతకు లోనవబోతూ ఉన్నారని ప్రకటించాల్సినటువంటి స్థితి। మనం పిల్లల్లని అంటాం, ఒక పిల్లవాడు ఒక రాజ్యాన్ని ఉద్దేశిస్తూ మీరు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి మీరు దేవుని యొక్క ఉగ్రతకు లోనే నాశనం చెందుతారు అని ప్రకటించడం। చిన్న పిల్లవాడు ఒక వ్యక్తిని దూషించడానికే భయపడతాడు। చిన్న పిల్లవాడు ఒక వ్యక్తితో ఎదురు సమాధానం చెప్పడానికే భయపడతాడు। కానీ ఇర్మియా ప్రవక్తను గుచ్చినటువంటి మాటలన్నీ కూడా విలాప ప్రవక్త విలపించేటువంటి ప్రవక్తని వినపడేటువంటి దూరంలో బారోకు యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా కనబడుతది। ఇర్మియాను ఒక గొప్ప నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం కనబడుతది। చూచేవారికి ఏమో ఇదిగో బతిమాలుకుంటున్నాడు, బెదిరిస్తున్నాడు, ఏడుస్తున్నాడు అన్నట్టే కనబడింది। కానీ దేవుడు తనకు అనుగ్రహించినటువంటి పనిలో నిమగ్నమయ్యి ఆ పని నెరవేర్చకపోవడంతో బాధపడుతున్నాడు అన్నటువంటి సత్యాన్ని యోదా రాజ్యపు ప్రజలు విస్మరించారు। తన పనిని సంపూర్ణం చేయలేక వారు నాశనానికి గురవుతున్నారన్నటువంటి యోచన ప్రవక్త కాబట్టి ముందుగానే యోచించి వారి గురించి చింతాక్రాంతుడై వేదనతో వారితో మాట్లాడుతూ ఉంటే వారికి అది చేతకాని తనం అనిపించింది। ఇర్మియా చాలా దృఢమైనటువంటి నాయకుడు, దృఢమనంటే శారీరకంగా కాదు మానసికంగా చాలా దృఢమైనటువంటి నాయకుడు। ఎంత దృఢమైన నాయకుడు అంటే వారు అతన్ని వ్యతిరేకించినా, వారు అతన్ని అననాని మాటలన్నా, వారు అతని మీద దాడికి సాహసించినా ఇర్మియా అంతరంగం ఇది। బారాకు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం మీ దగ్గర ఎవరి దగ్గరైనా కామెంటరీస్ ఉంటే ఇర్మియా యొక్క నేపథ్యాన్ని
గమనిస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. బబులోను చెరకు అప్పగించడానికి ముందు యిర్మీయా ప్రకటన చేసినటువంటి ప్రకటనలకి ఆ యూదా రాజ్యం రెస్పాండ్ అయినటువంటి తీరు, దాన్ని అతని హృదయాన్ని కదిలించినటువంటి స్థితి, ఆ స్థితిలో కూడా దేవుని పని కోసం ఏంటో తెలుసా నమ్మకం? దేవుడు నాకు ఈ పనిని అప్పగించాడు, నమ్మాడండి. ఫస్ట్ యూదా రాజ్యాన్ని హెచ్చరించేటువంటి బాధ్యతను దేవుడు బాలుడుగా ఉన్నటువంటి తనకు అనుగ్రహించాడని నమ్మి, తన నోట దేవుని వాక్యం ఉందని గ్రహించి దానికోసం శ్రేష్టంగా నిలబడ్డాడు. ఎంతలా నిలబడ్డాడనంటే, వారు నిందించినా వ్యతిరేకించినా, సొంత ప్రజలే బయట వాళ్ళు ఎవరు కాదు, వారిలో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి, వారి మధ్య నివసించినటువంటి ఒక యాజక గోత్రానికి సంబంధించినటువంటి యాజకుని కుమారుడు వారితో మాట్లాడుతూ ఉంటే, వారు చేసేది తప్పు అని చెబుతూ ఉంటే వారు వినడానికి మనసు రాలేదు. అది వారి నాశనానికి కారణమైతే, ఆ నాశనాన్ని ముందే గుర్తించినటువంటి వ్యక్తి ఈ యిర్మీయా ప్రవక్త. చాలా రాజకీయ నేపథ్యం దాగి ఉంది యిర్మీయా ప్రవచించడానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కంటిన్యూస్గా మంగళవారం నుండి మంగళవారం, శుక్రవారం, ఈరోజు మనం వినేటువంటి లేఖన భాగాల్లో ప్రసంగిలో చెప్పినటువంటి మాటలు కానీ, మంగళవారం స్ట్రీట్ ప్రీచింగ్లో చెప్పబడినటువంటి అంజూరపు చెట్టు నేపథ్యాన్ని కానీ మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు మనల్ని ఫలించడానికి ఎన్నుకున్నాడు, నమ్మండి మాట. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఫలించాలన్న ఉద్దేశంతో, ఉదయమే కాదు. దేవుడు మనకి జీవాన్ని అనుగ్రహిస్తే, పదవిస్తేనే కాదు, దేవుడు బ్రతకడానికి ఈ రోజును మనకు అనుగ్రహించాడనంటే, ఈరోజు నేను దేవుని కోసం ఏదో ఒక పని చేయాలి, దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు అనంటే, దేవుణ్ణిలో నేను ఎదగడానికి, నన్ను నేను మార్చుకోనడానికి, నా ద్వారా ఇతరులు మార్చుకోవలసినటువంటి విషయాన్ని దేవుడు నాలో ఉంచాడన్నటువంటి ఉద్దేశం మనలో ప్రతి ఒక్కరికి కలగాలి. మనం నెపములు చెప్తాం యిర్మీయా వలె, దేవా నేను ఇంకా చిన్నపిల్లోడిని, దేవా నేను ఇంకా రక్షణ అనుభవంలోకి రాలేదు, నేను ఇంకా ఒకరికి చెప్పేంత స్థాయికి రాలేదు, నేను ఈ వారికి చెప్పినా వారు నా మాట అంగీకరించరు, వినరు అని అంటాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు ఒక పని అప్ప చెప్పాను, వారు వింటారా వినరా అన్నది కాదు నీకు ఇచ్చినటువంటి పని. వింటే నువ్వు చెప్పేదో ఉంది, ఎవరైనా చెప్తారు. నీకు అప్పగింపబడినటువంటి పని ఎలాంటిదనంటే, నీ నోట నా మాట ఉంచాను, నువ్వు మాట్లాడేటువంటి మాట నువ్వు మాట్లాడేది కాదు, నేను మాట్లాడేది. నువ్వు మాట్లాడేటువంటి మాట భవిష్యత్తు వారు అనుభవించేటువంటి నాశనానికి గుర్తెరుగుగా, నువ్వు అది చూచినటువంటి వ్యక్తిగా, దేవుని పక్షంగా నువ్వు వారితో మాట్లాడాలి. యిర్మీయా ఆశ్చర్యపోయాడు. దానికి చాలా గొప్ప మాట మాట్లాడతాడు, నేను గర్భములో నా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగితివి. మనం జన్మించడానికి ముందే దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ఎంతమంది నమ్ముతూ ఈ మాట, ఎంతమంది నమ్ముతూ ఈ మాట క్రైస్తవులమైనటువంటి మనం, దేవుడు నన్ను నా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి స్పృహ మనలో ఎంతమందికి ఉంది? చాలాసార్లు చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తాం, దేవుడు నన్ను అలా ఎన్నుకున్నాడు ఇలా ఎన్నుకున్నాడు అని. యు నో ది గాడ్స్ ప్లాన్. దేవుడు నీవు ఈ భూలోకానికి రాకముందే నీ పట్ల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో నీకు అర్థమైతే నీ జీవితం మారిపోద్ది. ఆ ప్రణాళిక ఏంటో నువ్వు ఒకసారి దేవుని దృక్పథంలో ఆలోచించడం ప్రారంభిస్తే నీ తత్వమే మారిపోద్ది, నీ ఆలోచన ధోరణే మారిపోతుంది. యూదా రాజ్యం యెరూషలేముకు దక్షిణాన ఉంది. వారి అవగాహనలో ఉండేటువంటి ఆలోచనలు, వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా తెలియనటువంటి ఆ ప్రవర్తన దేనికి కారణమైపోయిందనంటే, వారు
వారికి మనసుకు నచ్చినటువంటి మాటలు వినడం ద్వారా కలిగింది. వారి మనసును గద్దించేటువంటి మాట కాదు, వారు మనసుకు నచ్చిన లేఖనాన్ని వారు వినియోగించుకోవడం వలన ఆ ప్రభావం వారికి అర్థమైంది. దేవుడు వారితో అంటున్నాడు, యిర్మీయా నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను తెలుసా? ఇదిగో ఈ రాజ్యం నాకు వ్యతిరేకంగా ఉంది, ఈ రాజ్యాన్ని నేను కొంత కాలంలో అప్పగించబోతూ ఉన్నాను. వీరిలో ఎవరైనా సరే మారతారేమో అన్నటువంటి లాస్ట్ అవకాశం, చిట్ట చివరి అవకాశం యిర్మీయా ప్రవక్తగా ఇవ్వబడింది. యిర్మీయా మొత్తుకున్నాడు, వేడుకున్నాడు, అరిచాడు, ఏడ్చాడు, ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. నాకు ఈ మాట నాకు నేను అన్వయింపజేసుకున్నప్పుడు, దేవుడు నాకు చేయవద్దని ఆజ్ఞాపించినటువంటి పనిని నేను ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా చేశాను. ఈవెన్ మై మమ్స్ వర్డ్, మా తల్లి మాటను ఎన్నిసార్లు జవదాటాను, ఎన్నిసార్లు వినకుండా ప్రవర్తించాను, ఎన్నిసార్లు వినినట్టు నటించి దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాను, ఎన్నిసార్లు. నాకు ఇది మన నేపథ్యానికి అన్వయింపజేసుకోవాలని అనిపించింది. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక మనం ఈ లోకానికి రాకముందే మన తల్లి గర్భంలో ఉంది అని నమ్మేటువంటి విశ్వాసులకి, క్రైస్తవులకి ఈ మాట తెలిస్తే ఏ ఒక్కరమైనా ప్రార్థనలో ఏకీభించకుండా ఉంటామా? ఏ ఒక్కరమైనా ఆలస్యంగా ఆలయానికి రావడానికి సిద్ధపడతామా? ఏ ఒక్కరమైనా దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తామా? మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకో. ఎంతమంది వస్తాం బిఫోర్ 9:00? నా దౌర్భాగ్యం ఏంటంటే నేను ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు లేకపోతే అక్కడ నిలబడి అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వస్తూ కనబడుతూ ఉంటారు నాకు బయట. అప్పుడే బైబిల్ పట్టుకుని చక్కగా రెడీ అయ్యి వస్తారు. నీ అవిధేయతను చూచి అయ్యో నేను ఇంకా వీళ్ళని మార్చలేకపోతున్నా అనేటువంటి వేదన నాకు కలుగుతుంది, నేను డిస్టర్బ్ అవుతాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పనిని, ఈ సంఘానంతటిని దేవుని కొరకు సిద్ధపడినటువంటి సంఘంగా రూపించడం, దాని కొరకు మార్చుకోవడం నాకు ఒప్పగింపబడిన పని. యిర్మీయాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు అప్పగింపబడినటువంటి పనిలో పెకలించడము నిర్మించడము, తీసి పారవేయడము నిర్మించడము కూడా నీకు అప్పగించాను. చాలా గొప్ప మాట, నాలో ఉన్న చెడునంతటినీ తీసి పారేస్తాను, నాలో ఉన్న మంచి అంతటిని నిర్మిస్తాను నేను. నాకు అప్పగింపబడినటువంటి బాధ్యతల్లో నేను నా సంఘాన్ని కాయడంలో, నా సంఘాన్ని నడిపించడంలో, దేవుని కొరకు సిద్ధపాటు పడినటువంటి సంఘంగా ఏర్పాటు చేయడంలో ఒకవేళ యిర్మీయా వాగ్దానం గనక నాకు అన్వయింపజేసుకుంటే నాకు భయం పుడుతూ ఉంది. ఇది చాలా లోతైన మర్మం. నిజానికి ఈ ఆలోచన మన అందరిలోనూ ఉంది. ఎందుకు ఉంది అనంటే మనలో చాలా మంది దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేయడం ప్రారంభించేశాం. మనలో చాలా మంది మనకి తెలియకనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఆలస్యంగా వచ్చిన చందా టైంలో వచ్చి చందా వేసిన దీవెన అవనగానే మనం వచ్చి అలా తలబోకనించేస్తాం. దేవుడు దీవెన నా మీద క్రమరించేయాలి, నా కుటుంబం మీద వచ్చేయాలి తెలియకనే. ఈ మాట చాలా ఇంపార్టెంట్, తెలియకనే మనము దేవుని నామాన్ని అపహాస్యము చేయుచు ఉన్నాము తెలియకనే. ఈ మాట అపోస్తుల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో లోకా ద్వారా రాయబడినటువంటి మాట. పౌలు ఏథెన్సుకు వెళ్ళాడు, ఏథెన్సులో అన్యులకు సువార్త ప్రకటించడానికి అప్రోచ్ అవుతూ ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ ఈ మాట. పౌలు ఎవరికి చెప్తున్నాడు తెలుసు సువార్త? అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం తీయండి.
ఇరవై రెండో వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏ తెలుసు వారిలారా, మీతో ప్రకటిస్తున్నటువంటి ఈ మాట మీరందరూ చాలా భక్తి గలవారని నేను ఎరుగుదును. మీలో చాలా మందికి దేవుడంటే భయము భక్తి ఉందని నాకు తెలియను. తెలిసి నాకు కనపడినటువంటి ఒక విషయాన్ని నేను మీ మధ్య ప్రస్తావిస్తూ ఉన్నాను. మీరు ఆరాధించుచున్నటువంటి బలిపీఠము మీద తెలియబడని దేవునికి అనేటువంటి మాట, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తెలియబడని దేవునికి మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. తెలియబడని దేవునికి అని మీరు ఒక బోర్డు పెట్టుకుని దేవుని నామంలో ప్రార్థనలు చేస్తున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు, నమ్మకం ఉంచుతూ ఉన్నారు. ఆ తెలియబడని దేవుని గురించి నేను ఇప్పుడు మీతో చెప్తూ ఉన్నాను. నాకు అనిపించింది ఈ లేఖన భాగం చదవగానే, లోక ఎందుకు ఈ మాట ఈ విశ్వాసులకు రాశాడు? వెరీ క్లియర్గా చెప్తున్నాడు, ఏథెన్సులో అన్యులకు, క్రైస్తవేతరులకు ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఎ హిందూ, నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవ ఆచారాలు తెలిసినటువంటి వ్యక్తిని, క్రైస్తవ సిద్ధాంతంలో విశ్వాసంలో బలపడుతూ ఉన్నటువంటి వ్యక్తిని, ఇది నాకు ఎలా అన్వయింపజేసుకోవాలి? సో ద బ్యాక్ టు ద కాంటెక్స్ట్, లోక ఏ ఉద్దేశంతో ఈ మాట రాశాడు? మనం నేర్చుకున్నాం ఎక్సజీసిస్ ఐసజీసిస్ చేయాలన్నప్పుడు, లోక ఈ 17వ అధ్యాయంలో ఏథెన్సులో పౌలు చేసినటువంటి సువార్తను ఎందుకు లిఖించాడు అని అంటే, పౌలుకి ఎదురైనటువంటి శ్రమలను గురించి వివరించడానికి ఈ మాట లిఖించాడు. పౌలు సువార్త వ్యాప్తిలో శ్రమ, వివాదము, తర్కము దాగి ఉందని చెప్పడానికి ఈ లేఖన భాగం లిఖించాడు. యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తలో ఏథెన్సులో పౌలు ఒక దేవాలయం దగ్గర నిలబడి మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉంటే, ప్రసంగిస్తూ ఉంటే, వారితో ఎలా మాట్లాడాడో, ఎంత విపులీకరించాడో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక అన్యులకి, క్రైస్తవేతరులకి, క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఎలానంటే, మీరు చాలా భక్తి గలవారు, మీ భక్తి అంతా చూసి నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ భక్తి, మీ ఆరాధన తెలియబడని దేవునికి అనేటువంటి బలిపీఠం ముందు జరుగుతున్నారు. చూడసారా, ఆ తెలియబడని దేవుని గురించి నేను మీతో చెప్పడానికి సిద్ధపడుతున్నాను. ఆ తెలియబడని దేవుని గురించి మీతో నేను ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ బలిపీఠంలో వారు రాసుకున్నారు తెలియబడిన దేవునికి అని. మరి వారి ఆరాధన, వారి భక్తి, వారి నమ్మకం ఆ తెలియబడని దేవుడు ఎవరని వారి నమ్మకం? అప్పుడు పౌలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మీ తెలియబడనటువంటి దేవునికి మీకు మాకు మధ్య ఒక మంచి సంబంధం దాగి ఉంది. నిజానికి ఈ ఏథెన్సులో అన్యులుగా ఉండేటువంటి వీరందరికీ ఒక నమ్మకం ఉంది, గాడ్ ఈజ్ క్రియేటర్. మనం కూడా బాగా నమ్ముతాం ఈ మాట, దేవుడు సృష్టికర్త, సృష్టికర్త. ఈ సర్వం సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఆ సర్వ సృష్టికి కారణభూతుడు. ఆ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు తాను ప్రేమించినటువంటి మానవుల్ని రక్షించడానికి ఇదిగో ఈ లోకానికి ఏతించాడు. ఆయన ఈ లోకానికి ఏతించి ఆ మానవులు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా అనుభవించాల్సినటువంటి మరణాన్ని తానే అనుభవించి, తాను ఏ తప్పు చేయక పాపులమైనటువంటి మనలాంటి వారి కోసం తానే మరణాన్ని స్వీకరించి ఇదిగో పునరుద్ధానుడయ్యాడు. ఈ మాట పలకడానికి కూడా చాలా బలమైన అర్థం దాగి ఉంది. పునరుద్ధానుడు అయ్యాడు అని ఎందుకు చెప్తూ ఉన్నారనంటే, వారికి పునరుద్ధానం మీద నమ్మకం ఉంది, కానీ అది ఎలాగ అర్థం కాదు. రీసెంట్గా మనం ఈ న్యూస్ ఛానల్లో చూస్తూ ఉన్నప్పుడు పునర్జన్మను గురించి తల్లిదండ్రులు తమ ఇద్దరు బిడ్డల్ని చంపినటువంటి సంఘటన మనం చూచాం.
అవగాహన లేకనే మూడ భక్తి మనల్ని నాశనంలోకి తీసుకువెళ్తది మూడ భక్తి మనల్ని దేవునికి వ్యతిరేకంగా తీసుకుని వెళ్లిపోతది తెలియకనే వారు ఎదుర్కొంటున్నటువంటి శ్రమల్ని భరించలేక వారికి ఉన్నటువంటి భయాల్లో నుండి బయటికి రాలేక అమ్మాయి పెద్దమ్మాయి చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ప్రతి స్త్రీ తనకు ఒక స్పిరిచువల్ పవర్ ఉండాలని నమ్మిందంట ఆ స్పిరిచువల్ పవర్ తో తన మీద జరిగేటువంటి దాడులన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడిపోయిందంట అంటే ఎందుకు భయపడ్డది బయట తిరగడానికి భయపడ్డది ఒంటరిగా ప్రవర్తించడానికి నడవడానికి భయపడ్డది ఎవరో ఏదో చేస్తారనేటువంటి భయం ఆమెను వెంటాడింది ఆమె అసహనం ఆమె భయం ఆమెను ఎంత దాకా తీసుకెళ్లిపోయిందని అంటే ఏదో ఒక స్పిరిచువల్ పవర్ తనకు లభిస్తుంది నేను చనిపోయి తిరిగి లేస్తానని నమ్మింది దానికోసం చాలా పుస్తకాలు చదివింది కానీ ఇక్కడే పౌలు చెప్పేటువంటి సూత్రం ఏంటో తెలుసా నేను చెప్పేటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను ఆ వ్యక్తి ఎవడో కాదు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రజలను తాను రక్షించడానికి చాలా గొప్పగా తన ప్రాణాన్ని అర్పించాడు తన ప్రజలు పాపం చేసినట్టు ఆయన ప్రాణం అర్పించలేదు ఆ పాపానికి ప్రతిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు ఆయనలో ఏ పాపమూ లేదు ప్రాణం అర్పించాడు ఆయన చెప్పినట్టుగానే మూడో దినాన లేచాడు మరణం ఉంది పునరుద్ధానం ఉంది పునరుద్ధానం కావాలంటే మరణించాలి అది మన భయములోనైనా మన అవిశ్వాసములోనైనా మన మూఢనమ్మకములోనైనా మన అభద్రతా భావములోనైనా మన తత్వంలో నుండైనా దేనిలో నుండే మనం మరణిస్తేనే కానీ పునరుద్ధాన అనుభవం రాదు తెలియబడనటువంటి దేవునికి ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రజలతో ఆమె తెలియకుండానే తప్పులు చేసేసింది మనకు చదువు సంస్కారం నేర్పుతుందని అనుకుంటాం నిజంగా చదివే గనక మనకు సంస్కారం నేర్పింది అని అంటే మన ప్రవర్తన అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది యేసుక్రీస్తునందలి భక్తి భయము మనకి విధేయత నేర్పిస్తుంది అని చెబుతాం ఒకవేళ అదే విధేయత గనక నేర్పిస్తే మన ప్రవర్తన అంతటిలో కూడా చాలా మార్పు ఉంటుంది ఎప్పుడైనా మనం ఎవరి మాటన్నా విన్నామా అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ పౌలు ఏథెన్స్లో వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈరోజు నీతో నాతో కూడా ఒకసారి అన్వయింపజేసుకుంటే మనం ఆచరిస్తున్నటువంటి ఆచరణ సాంప్రదాయంలో మనం ఏదో తెలియనటువంటి మూఢభక్తిలోనికి వెళ్ళిపోతున్నామేమో పరిశుద్ధ ఆదివారం అని అంటే ఆదివారం గుడికెళ్ళి చందా వేస్తే మనం ఆ పనిని సంపూర్ణం చేసినట్టు అనుకుంటున్నామేమో డూ యూ బిలీవ్ లిటర్జికల్ చర్చెస్లో చాలా ఇంపార్టెంట్ బలిపీఠము దగ్గర జరిగేటువంటి ఆరాధన చాలా ఇంపార్టెంట్ మీరు నమ్మండి ఇతర లిటర్జికల్ చర్చెస్కి వెళ్ళండి లోదన్ చర్చ్కి కానీ సిఎస్ఐ చర్చ్కి కానీ బాప్టిస్ట్ చర్చ్కి కానీ రోమన్ క్యాథలిక్ చర్చ్కి కానీ వెళితే మీకు ఆల్టర్ ఇలా కనబడదు ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి దేవుని గ్రంథం ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి దేవుని గ్రంథం వెనకాల ఉన్నటువంటి సిలువ దాని వెనక ఉన్నటువంటి గోడ కానీ చిత్రపటం కానీ లోదన్ లిటర్జీని చూపిస్తూ ఉన్నాయి మాకెవరు ప్రాధాన్యం అని అంటే అదిగో ఆ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రాధాన్యం మాకు ఏది ప్రాముఖ్యం అని అంటే అదిగో దేవుని లేఖనం మాకు ప్రాముఖ్యం దాని ముందు నిలబడినటువంటి యాజకుడు ఆ రెండింటి మాటలు తప్ప ఇంక వేదొకటి మాట్లాడడానికి లేదు చాలా ఇంపార్టెంట్ బిఫోర్ ద బైబిల్ బిఫోర్ ద క్రాస్ చాలా ఇంపార్టెంట్ మీరు సిఎస్ఐ కానీ బాప్టిస్ట్లో కానీ రోమన్ క్యాథలిక్ కానీ వెళ్తే బలిపీఠము ముందు ఉంటుంది దేవుని యాజకుడు వెనకాల నిలబడతాడు వారి ఉద్దేశం ఏంటో తెలుసా యాజకుడు దేవుని యొక్క ప్రతినిధి యాజక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడిగా భావించి ఆ దేవుడు ప్రకటించేటువంటి వాక్యం ఇదిగో ఈ బైబిల్లో ఉంది అని చెప్పేటువంటి సాంప్రదాయం లిటర్జికల్ చర్చెస్లో ఉంటుంది కానీ మనకు అర్థం కాదు మనకి ఎందుకు ఈ బైబిల్ ఎక్కడ ఉంది ఎందుకు ఇలా డెకరేట్ చేస్తారు ఏంటి ఈ బలిపీఠం అని మనకు ఎవరికి తెలియదు
బలిపీఠం గురించినటువంటి వివరణ చాలా అవసరం. యేసుక్రీస్తును గురించినటువంటి వివరణ చాలా అవసరం. ఈ అన్ని జనులకు సువార్త చెప్పడానికి పౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏథెన్సులో ఈ మాటలు చెప్పేటువంటి వారందరూ కూడా సంఘ నాయకులు. చాలా గొప్ప మాట ఈ మాట. ఈ ఆరేపేయు వారు అనే వారి ఈ మాటలన్నీ కూడా ఎవరనంటే వీరు ఒక సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు. ఆ సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ మత పెద్దలతో ఆ అన్యులతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు జరిగినటువంటి సందర్భం చాలా ఇంపార్టెంట్. పౌల్ని ఎంత అలా హింసించారనంటే, నువ్వెవడవయ్యా మాకు చెప్పడానికి, మాకు తెలుసు మా దేవుణ్ణి మేము ఆరాధిస్తామని నిందిస్తే ఆ నిందకు దేవుడు సమక్షంలో పౌలు పడినటువంటి బాధలు అన్నీ అన్నీ కాదు. లోక రాసడి మాట లోక. ఏథెన్సులో పౌలు సువార్త వ్యాప్తి చేయడానికి పడినటువంటి కష్టంలో ఒక నిర్ధారణకు వచ్చాడనంట. ఎందుకంటే పౌలు గమానియేలు పాదాల దగ్గర తత్వవేత్తాన్ని జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా చాలా ఖండితమైనటువంటి వ్యక్తి, చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ఇది ఎలా ఉండాలంటే ఇది ఎలా ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదంటే ఇలా ఉండకూడదంటే. అంతటి పర్ఫెక్ట్ మనిషి ఈ ఏథెన్సులో అన్యులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు మీరు చేసేది తప్పు అని ఖండితంగా ప్రకటించలేకపోయాడు. భయం వేసింది, బాధ అనిపించింది. వారు నేను చెప్పేది ఎక్కడ వినరో అన్నటువంటి వేదన పౌల్ని ఈ రీతిగా మాట్లాడేలాగా ప్రవర్తించింది. సువార్త వ్యాప్తికి విరుద్ధంగా వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన, సువార్తకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఎక్కడ వారు శిక్షింపబడ్డానికి కారణమవుతుందో అని పౌలు వారిని గూర్చి చాలా బాధపడ్డాడు. ఒక మాట అన్నాడు, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును గూర్చి తప్ప ఇక ఏ మాట నేను మీతో మాట్లాడను. చాలా ఇంపార్టెంట్. పౌలు దగ్గర విశేషమైన జ్ఞానం ఉంది. ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడానికి పౌలు దగ్గర చాలా విశేషమైన జ్ఞానం ఉంది. అదంతా కోల్పోయారు. నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప ఇక దేని గురించి మీతో మాట్లాడను, అన్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యేసుక్రీస్తు నీ కోసం నా కోసం చనిపోయాడు, నేను మారాను, నా జీవితం యేసుక్రీస్తుకు అంకితము, నేను యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకొనబడిన ఒక వ్యక్తిని, యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యక్తిని. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఈ స్పెషల్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, నేను ఎన్నిక చేయబడినటువంటి వాడిని, ఏర్పాటు చేయబడినటువంటి వాడిని అని చెప్పేటువంటి మాటల యొక్క అర్థం పౌలు చాలా గ్రీకు భాషలో చాలా ఖండితంగా మాట్లాడాడు. ఎందుకు గ్రీకే అని అంటే, గ్రీకు భాషలో ఎప్పుడు ఒక పదానికి అర్థం తెలుసుకునేటప్పుడు తెలుగులో లాగా ఇతర పదాలు మనకి పర్యాయ పదాలలాగా ఒకే పదానికి 4-5 అర్థాలు ఇచ్చేలాగా ఉండదు గ్రీకు భాషలో. ఈ మధ్య ఒక వ్యక్తి వెళ్ళండి అన్న దాన్ని తర్జుమా చేశాడు నా గురించే. వెళ్ళిపోండి అని అన్నాను, దాన్ని గెంటేశారు అని తర్జుమా చేశాడు. ఒకటే మీనింగ్ కన్వే అయ్యింది అట్లా. కానీ గ్రీకు భాషలో అటువంటి తత్వం ఉండదు. ప్రేమ అనేటువంటి మాట ఉందనుకోండి, ఆ ప్రేమ అనేటువంటి మాటకి ఏ ప్రేమో గ్రీకు భాషలో చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. దేవుని ప్రేమను సూచించేదైతే అగాపే అని అంటారు. మనుషుల మధ్య చూపించేటువంటి ప్రేమకు ఏరోసో సెఫోస్ అని అంటే దాన్ని సూచించేటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రేమకు మరొక అర్థం చేకూరుతుంది. దేవుడు అని అంటే అగాపే, దేవుని ప్రేమ అంటే అగాపే. చాలా ఇంపార్టెంట్. పౌలుకి ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేశారంటే, పౌలుతో ఉన్నటువంటి వారు, పౌలు ఎక్కడైతే సువార్త చెబుతూ ఉన్నటువంటి వారు ఎలా క్రియేట్ చేశారనంటే, అసలు నువ్వెవడవయ్యా చెప్తానికి, నువ్వెక్కడి నుంచి వచ్చావు అనంటే, అయ్యా
నేనెవరో తెలుసా? ఇదిగో ఏథెన్స్లో నేను ప్రకటించడానికి ముందు ఆ మార్గములో నేను వెళుతూ ఉంటే ఎవరైతే యేసుక్రీస్తును అనుకరిస్తున్నారో వారిని దాడి చేయడానికి నేను వెళ్తూ ఉంటే ఆ మార్గంలో నన్ను పట్టుకున్నాడయ్యా యేసయ్య. నా కళ్ళు మూయబడితే ఆయనే నాకు దారి చూపించి ఇదిగో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, మూయబడిన నీ కళ్ళు తెరవబడతాయని చెప్పినటువంటి వాడయ్యా నా యేసయ్య. నేనెవరో తెలుసా? ఆయన చేత ఎన్నుకొనబడిన వ్యక్తిని. ఎంత కష్టం వచ్చేసిందంటే పౌలుకి, హూ ఆర్ యూ అని అంటే చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. చాలా శ్రమ. లోకా సువార్తకుడు సువార్త వ్యాప్తిలో కలిగేటువంటి అనుభవాల్ని గూర్చి ఉద్దేశిస్తూ ఈ లేఖన భాగం రాశాడు అపొస్తల కార్యాల్లో. ఏథెన్స్లో తెలియబడనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజలందరికీ ఈ లేఖన భాగం రాశాడు. ఒకవేళ నీవు నేను క్రైస్తవులుగా పిలువబడుతూ తెలియబడని దేవుణ్ణి ఆరాధిస్తున్నామేమో, మనం ప్రకటించేటువంటి సువార్తలో తెలియబడనటువంటి దేవుడు కనబడుతూ ఉన్నాడేమో. వెరీ క్లియర్, వెరీ క్లియర్. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడో తెలుసా? నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక పనిని నాకు సమకూర్చాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ పని సెయింట్ లూక్స్లో, ఈ పని నీకు అప్పగింపబడింది డేవిడ్ అని నాకు అప్పగించాడు. నా పనిలో నేను నిమగ్నమై ఉన్నప్పుడు చాలా వస్తాయి నాకు. నేను దేవుడు వాక్యం ద్వారా ఆదరింపబడుతున్నటువంటి సందర్భంలో ఒక మాట నన్ను తాకింది. మత్తయి సువార్తకుడు రాశాడు మాట, ఒక యజమానుడు తన దాసులకి ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటనంటే, ఆ దాసులకి ఆ యజమానుడు కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చి, ఈ డబ్బుల్ని మీరు అభివృద్ధి చేయండి అని అన్నాడు. ముగ్గురికి డబ్బులు ఇచ్చాడు. ఆ ముగ్గురు, ఒకడు ఇద్దరు రెట్టింపు చేశారు, మూడవవాడు ఇచ్చిన డబ్బుల్ని అలాగే దాచిపెట్టించాడు. ఆ దాచిపెట్టి ఉంచినటువంటి ఆ దాసుని యజమానుడు వచ్చిన తర్వాత, మీ నీవు చేయవలసినటువంటి పనిని విస్మరించావు కాబట్టి నువ్వు పో అని అన్నాడు. అతడు పనిని అతను చేయలేకపోవడం వలన, అతడు పనిని అతను సంపూర్ణం చేయకపోవడం వలన అతడికి అనుభవించినటువంటి శిక్ష అది. చాలా తాకింది ఈ మాట. దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, ఈ సంఘాన్ని కట్టడం, ఈ సంఘాన్ని వధువు సంఘంగా మార్చడం, ఈ సంఘాన్ని యేసుక్రీస్తు రాకడలో సిద్ధపడినటువంటి సంఘంగా మార్చడం. ఈ పనిలో అనేకమైన అవాంతరాలు ఏర్పడతాయి. కానీ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి పనిలో నేను దేవుని మీద తప్ప ఇక దేని మీద ఆధారపడకూడదు. అది నాకే కాదు మీ అందరికీ వర్తిస్తుంది. ఒక విశ్వాసిగా, ఒక యాజకుడిగా, ఒక పెద్దగా, ఒక దేవుని సేవలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వ్యక్తిగా, దేవుని మాటలు తెలిసినటువంటి వ్యక్తిగా. నిజానికి మత్తయి సువార్తలో ఈ లేఖన భాగం వివరించేటప్పుడు ఆ డబ్బులు ఎలాగూ ఖర్చు పెట్టాడో రాయలేదు. మీరు బాగా గమనిస్తే అర్థమవుతుంది. 25వ అధ్యాయంలో ఆ యజమానుడు ఆ డబ్బుల్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చినటువంటి ఆ సొమ్మును ఎలాగో ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి చేశాడు వివరణాత్మకంగా ఇవ్వాల రాయిల. ఆ డబ్బుల్ని ఎలా డెవలప్ చేశాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. యజమానుడు ఆ దాసునికి ఇచ్చినటువంటి పనిని ఎలా రెట్టింపు చేశాడు అన్నది ఇంపార్టెంట్. ఒక విశ్వాసగా మనకు పని అప్పగించబడింది. నేను మారాలి, నా కుటుంబం మారాలి, నా సమాజం మారాలి. నేను మారడం ద్వారానే నా కుటుంబం మారుతుంది. నేను నా కుటుంబం మారితేనే తప్ప సమాజం మారదు. వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నీ ఇంట్లో నీ భర్త, నీ భార్య ప్రార్థనలో లేదేమో, నీ ఇంట్లో నీ పిల్లలు నీ మాట వినకుండా దేవుని ప్రార్థనలో గడపకుండా తిరుగుతూ ఉన్నారేమో, నీకు అప్పగింపబడినటువంటి పని నేను విస్మరిస్తున్నావు, నీకు అప్పగింపబడినటువంటి తలాంతులు, నీకు ఇవ్వబడినటువంటి తలాంతుల్ని నీవు ఫలింపడం లేదు. ఎలా ఫలించిందని చెప్పాం, ఎలా డబ్బు డెవలప్ అయిందని చెప్తాం చెప్పండి, డబ్బు ఎలాగ మల్టిప్లై అయిందని చెప్తాం చెప్పరా?
డబ్బు ఎలా డెవలప్ అయింది, ఇది డెవలప్మెంట్ అని ఎలా చెప్పగలం చెప్పండి. 10,000 రూపాయలు ఉన్నటువంటి డబ్బుని రెట్టింపు చేయాలంటే ఎలా అయితే రెట్టింపు అయిందని చెప్తాం? 10,000ది 5,000 అయితే రెట్టింపు అయిందని చెప్తామా? 5,000కి రెట్టింపు 10,000 కాబట్టి రెట్టింపు అయిందని చెప్తామా? 10,000కి 20,000 అవ్వాలి, 20కి 40 అవ్వాలి, 40కి 80 అవ్వాలి, అది రెట్టింపు అంటే. నీవు ఆర్థికంగా నీవు ఆధ్యాత్మికంగా బలపడ్డావు, ఏది నీ ఫలం అంటే ఏమని చూపిస్తావు? నిన్న నేను వెయిట్ చెక్ చేసుకున్నాను, దానికి సాక్ష్యం సురేష్ రామ్సన్ గారే. అంత ఉండరు సార్ అన్నాడు. ఏ ఊరుకోండి సార్, మీరు అలా చెప్తారు, పెళ్ళికి ముందే నేను ఉంటున్నాను, నాది దినదినాభివృద్ధి చూడండి అని అన్న. చెప్పనులేండి, సిగ్గుపడతారు మీరు. నాకు లేదు, నేను చెప్తాను. ఏది డెవలప్మెంట్ అంటే ఏది, ఏది డెవలప్మెంట్ అంటే ఏది? నీవు ఫలించావు విశ్వాసి అనడానికి ఏది కారణం, ఏది రూపం, ఏది నువ్వు ఫలించావు అనడానికి? యబ్బేజు ప్రార్థన తెలుసా మీకు? యబ్బేజు ప్రార్థన మీరు ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకోండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. నేను దేవుణ్ణి అడగాల్సి వస్తే ఇదే అడగాలనుకుంటాను. యబ్బేజు ప్రార్థన తీయండి. దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవిని చేసిన దాన్ని అతనికి దయచేసను. ఈ ప్రార్థన మీ అందరి కుటుంబాల్లో, మీ వ్యక్తిగత ప్రార్థనలో వాడుకైపోవాలి. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి. నిశ్చయముగా అనేటువంటి పదం ఎప్పుడు వాడతారో తెలుసా? డెఫినెట్లీ, ఖచ్చితంగా, ఖచ్చితంగా అనేటువంటి సందర్భంలో ఈ నిశ్చయం అనేటువంటి మాట వాడబడుతుంది. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నీ చేయి నాకు తోడగా ఉండదయచేసి. దేవుని తోడు ఉందనుకోండి, ఏదైనా అపజయం కలుగుద్దా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై నేమ్, ఇమ్మానుయేలు. భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. నా ప్రతి పనిలో దేవుడు నాకు తోడు అంటాడన్న నమ్మకం ఉంటుంది. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నా సరిహద్దును విశాలపరిచి. నా ఇల్లు ఓ 10 సెంట్లో ఉంది. నా సరిహద్దును విశాలపరిచి 10 ఎకరాలు అయిపోవాలండి. 10 ఎకరాల విస్తీర్ణంలో నాకు ఒక ఇల్లు, నాకున్నటువంటి పొలంలో నాకున్నటువంటి విస్తీర్ణం విశాలపరచడం అని అంటే ఆ కనుచూపు మేరంతా నాదే అని చెప్పుకునే అంత గొప్ప ఆశీర్వాదం. అడుగుడుగా నేను నేర్చుకోవాలి, అడగడం కూడా. దేవా ఎంత ఇవ్వాలి అని దేవుడు మనల్ని అడిగడానికి ఎంత కావాలన్నావు అనుకోండి, అడగడం కూడా నేర్చుకోవాలి. దేవా ఈ రోజుకి 1,000 రూపాయలు ఇచ్చాలి ప్రభా, రేపు మళ్ళీ అడుగుతానంటే కుదరదు. వచ్చినప్పుడే నా సరిహద్దును విశాలపరిచి. ఎంత శ్రేష్టమైనటువంటి లేఖనమో తెలిసి మాట. నీ పంట, నీ భూమి, నీవు నివసించేటువంటి ప్రాంతం విశాలపరిచి. నేను అభివృద్ధి చెందాను అని చెప్పడానికి నాకు ఒక భీమవరంలో ఇల్లుంటే సరిపోదు. నా సరిహద్దు విశాలపరిచింది. పశ్చిమ గోదావరిలో ఉంది, కృష్ణాలో ఉంది, గుంటూరులో ఉంది, ప్రకాశంలో ఉంది, తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, భారతదేశంలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఉంది, ఇతర దేశాల్లో ఉంది. సరిహద్దులు విశాలపరచడం అంటే అది. చీరాల్లో, బేరుపేటలో ఒక మూల ఒక 5 సెంట్లు ఉందండి, మా తాతలు ఇచ్చిందంటే కుదరదు. దేవుని ఆశీర్వాదం తెలుసుకోవడం నేర్చుకో. నా సరిహద్దును విశాలపరిచి. చీరాల, చెన్నై,
అమెరికా ఇంకా వేరే 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 దేశాల్లో కూడా నీ పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి. నీ సరిహద్దును విశాలపరచాలి. చాలా ఇష్టం నాకు ఈ ఆశీర్వాదం అని అంటే. అమెరికాలో మా ఇంటి పేరు మీద ఒక వీధి వీధి ఉంది. మీ ఇంటి పేరు మీద కూడా కొన్ని ఊర్లో ఆ వీధి ఉంటుంది. ఈ ఊర్లో మా ఊళ్ళు ఎక్కువ అండి. ఈ ఊరే కాదు, నీ సరిహద్దులు విశాలపరచు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చీరాల నుండి గుంటూరు, గుంటూరు నుంచి అమెరికా, అమెరికా నుంచి వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే దేశాలు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. పలానా వ్యక్తి మా మనవడండి, ఇదిగో అమెరికాలోనో దుబాయ్లోనో లండన్లోనో పనిచేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? నీ ఖ్యాతి, నీ వంశపు ఖ్యాతి, నీ సరిహద్దు ఎక్కడ విశాలపరిచిందో తెలుసా? ఇదిగో ఎక్కడో అట్టడుగున ఈ మారుమూల ప్రాంతంలో ఒక చిన్న కుగ్రామంలో నుండి అక్కడికి వెళ్ళిపోయింది. సరిహద్దును విశాలపరచడం అంటే అది. ఏ కీడు నా గుడారమును సమీపించుకోనకుండా, ఏ రోగము రాదంటండి. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇంకేమన్నా ఉన్నాయి అడగడానికి? ఒకటి, దేవుని తోడు ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించేశాడు, సరిహద్దును విశాలపరిచేశాడు, ఏ కీడు రాదు. ఇంకేం కావాలి? ఇంకా ఆశీర్వదించడం అనేటువంటి మాటలు పిల్లలు అయి ఉండొచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిలో విస్తరింపజేస్తాడు దేవుడు. నా కోరిక అదే ఉంది ఇప్పుడు. నా యొక్క ప్రతిఫలం ఇదిగో ఎబ్బేజు ప్రార్థన పోలిందై ఉండాలి. నా సంఘం ఆశీర్వదించబడింది అని అనడానికి సాదృశ్యం ఏంటో తెలుసా? ఈ సెంట్ లూక్ సంఘం మరికొన్ని సంఘాల్ని పోషించేది, కట్టేది అయి ఉండాలి. మల్టిప్లికేషన్ అవి ఉండాలి. నాట్ ఓన్లీ చర్చ్, మనం ఇప్పుడు ఉంటున్నటువంటి దేవాలయం మేరీల్యాండ్ అనేటువంటి ఊరిలో సినడ్లో ఒక స్త్రీల సమాజం కట్టిస్తే ఈ గుడి ఉంది. ఈ స్త్రీల సమాజం ఏం కడతా చెప్పండి? మొత్తుకుంటున్నా వచ్చిన కానివ్వండి, 5 లక్షలు సేకూర్చండి, ఏదన్నాకు అర్థం అంటే 0 బ్యాలెన్స్. ఎప్పుడు సండే స్కూల్ కానీ, యూత్ కానీ, పురుషులు కానీ, సంఘం కానీ, వెర్ ఇస్ యువర్ ఫ్రూట్? నీ ఫలం ఏది? నీ ఫలం ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? నీవు ఆశీర్వదించబడినప్పుడు, నీవు దేవునిలో నిమగ్నమయ్యి నీ పనిని సంపూర్ణం చేసినప్పుడు. ఇదిగో ఈ మా సండే స్కూల్ ఫలానా గ్రామంలో సండే స్కూల్ చేసింది, ఇక్కడ నేర్పించింది. మా యూత్ ఫలానా గ్రామంలో యూత్ను తయారు చేసింది. మా సంఘం కొన్ని ప్రాంతాల్లో సంఘాన్ని కట్టింది. అది డెవలప్మెంట్ అంటే. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, 2 సంఘాలను ఇచ్చాడు. 5 అవ్వాలని మన కోరిక. ఏమో దీన్ని రెట్టింపు చేస్తాడేమో. మన సరిహద్దులు విశాలపరచబడ్డాయి. చీరాల్లో, రామకృష్ణాపురంలో సాల్మన్ సెంటర్ కొన్నటువంటి మన సరిహద్దు విశాలపరచబడింది. అక్కడికి కొత్తపాలనికి, చినగంజానికి. ఇంకా విశాలపరచబడాలా? మీ ఊళ్ళో ఎవరన్నా అమెరికాలు ఉంటే చెప్పండి, అమెరికాలో చచ్చి పెడదాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ, క్రిస్టియన్స్ అందరూ కలిసి, ఒరే మనందరం ఒక ప్లేస్, మనందరూ ఇదిగో సెంట్ లూక్స్ బ్రాంచ్, మనం ఇక్కడ కనబడదాం, ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ ఆరాధన చేద్దాం. మనలో ఒకరు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, మనకు తెలిసిన వాక్యం చెప్తాం. అందుకు కావాల్సిన నన్ను పిలవండి, నేను కూడా వస్తాను. నాకు ఇష్టం బయటికి వెళ్ళడం అంటే. సరిహద్దులు విశాలపరచబడాలి. ప్రతిఫలం లేదు దేవుని సన్నిధానంలో. మనం ఫలం ఇవ్వకుండా దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అని అంటే, ఇదిగో ఈ ఫలింపని దాసుని పోలే ఉంది మన జీవితం. ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నేనేం చేయాలన్నా నాకు ఏదో ఒక అర్థం కండి, నన్ను ఎవరో మాట్లాడినవరు అని అంటాం. నీవు చచ్చితేనే కానీ ఫలింపలేవు. గోధుమ గింజ భూమిలో పని చచ్చిపోతేనే కానీ అది ఫలింపదు. నీ అవిశ్వాసంలో నీవు చచ్చితేనే కానీ పునరుద్ధాన విశ్వాసంలో బలవంతుడు కాలేవు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. నమ్మండి మాట, యిర్మీయాను ఏ యూదా రాజ్యపు ప్రజలైతే విస్మరించారో, ఏడిపించారో, అదే ప్రజలు యిర్మీయాను దేవుని సేవకునిగా కొనియాడారు. ఏ ఏతెన్సు ప్రజలైతే పౌలును నిందించారో, దూషించారో, అదే ఏతెన్సులో ఆ తెలియబడినటువంటి దేవుని బలిపీఠం తీసేసి పౌలు చెప్పినటువంటి సువార్తలో యేసుక్రీస్తుకు దాసులుగా మారిపోయారు. నమ్మండి మాట,
అది ఫలింపంటే మీరు ఎప్పుడైనా బైబిల్ స్టడీలు కానీ ఇలాంటివి కానీ చేసినప్పుడు పౌలు యాత్రలు చూడండి ఎన్ని ప్రాంతాలకు పౌలు యొక్క సువార్త వ్యాప్తి చెందిందో ఎంత దేవుడి చేత ఆశీర్వదించబడిన వాడుదో పౌలు ఎంత తన సరిహద్దును విశాలపరుచుకున్నాడు అబ్రహాముతో చెప్పాడు అబ్రహామా ఇదిగో అంత నీదే దేవుడు మన సరిహద్దును అంత విశాలపరచాలి అది ఎప్పుడు వస్తుందంటే మనం శ్రమ పడితేనే కానీ రాదు వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ వీఆర్ రెడీ టు సఫర్ వీఆర్ రెడీ టు బ్లెస్సింగ్ మనం దేవుని చేత ఆశీర్వదించబడడానికి సిద్ధంగా ఉండాలనంటే మన చెడ్డలో నుండి చనిపోతేనే కానీ అది సాధ్యం కాదు దేవుడు మనలో ఉన్న చెడంతటిని తీసివేసి పునరుద్ధాన విశ్వాసులు మనం సెరువులవడానికి మన సరిహద్దుల్ని విశాలపరచడానికి మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన మెండైన కృపను అనుగ్రహించునుగాక ఆమెన్ సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక జీవితంలో చేసిన మేలు నిమిత్తము ప్రత్యేక అర్పణలు కృతజ్ఞత అర్పణలు మొక్కుబడకు కానుకలు ఎవరైనా అర్పించదలసిన అంటే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా రక్షక నీ పాద సన్నిధానానికి మరి ఒకసారి సమీపిస్తూ ఉన్నాం ఇంతదనుక మీరు మాతో మాట్లాడినటువంటి
రీతిని బట్టి నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మేము ఫలించడానికి సిద్ధంగా ఉండేటువంటి మనసును మాకు అనుగ్రహించండి. మీరు మాకు అనుగ్రహించిన తలాంతులను మేము రెట్టింపు చేయడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ ప్రియబిడ్డల జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. ఇక్కడ నిలబడిన నీ ప్రియబిడ్డలందరిని బట్టి పేరు పేరు చెప్పిన విజ్ఞాపన చేయించు ఉన్నాం. సరోజన గారి జీవితంలో మీరు చేసినటువంటి మహోపకారాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసులకు ప్రార్థన మీరు ఆలకించారు, మంచి ప్రతిఫలం ఇచ్చారు. నీ అందరి భక్తుల్లోనూ విశ్వాసంలోనూ పెందేటువంటి కృపను అనుగ్రహించినందుకే నీ ప్రియ నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తున్నాం. నీ యవన బిడ్డ ప్రభు యవన ప్రాయంలో నీ సన్నిధానంలో నమ్మకంగా నడుచుకునడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డగా ఉండడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ గృహస్థ జీవితంలో వర్ధిల్లడానికి మీ పాద సన్నిధానంలో ఐక్యం చేసినటువంటి నీ ప్రియ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. వారిని మీరు దీవించండి. నీ పాద సన్నిధానంలో నీ కృప కలిగినటువంటి నామంలో వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఫలభరితం చేయమని సన్నిధానంలో ప్రతిమాలుకుంటున్నాం. నీ దయలో నీ విస్తారమైన కృపలో లాజరస్ కీర్తి కుమార్ని కటాక్షమును మీరు జ్ఞాపకం తెచ్చుకుని ఆశీర్వదించి వారి సరిహద్దులను విశాలపరచి మీరు వారికి నీ నిత్యమైన తోడును ఉంచమని సన్నిధానంలో బ్రతిమాలుకుంటున్నాం. నీ ప్రియబిడ్డలందరిని బట్టి ఈ వాగ్దానాన్ని నెరవేర్చి ఏ కీడు వీరి గుడారంను సమీపించకుండా నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించి ఈ సంఘం ఎదుట ఇచ్చుచున్నటువంటి సాక్ష్యం ద్వారా మేమును నీ పాద సన్నిధానంలో కృతజ్ఞతార్పణలు అర్పించడానికి సిద్ధ మనస్కులై కావడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చూన్నాం మా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కన్యను సహవాసము నిత్యము మీకు తోడే నడిపించును గాక. ఆమెన్. ఈ నూతన వధూవరులు అయ్యో ఒక్క నిమిషం, కీర్తి కుమార్ లాజరస్ కీర్తి కుమార్ కటాక్షం మన గుమ్మడి ఏలే గారి కుమారుడు కోడలు. గతించిన వారం వీరికి వివాహమైంది. దేవుని పాద సన్నిధానంలో గృహస్థ జీవితంలో వర్ధిల్లెత్తునో ఉన్నారు. దేవుడు వీరిని ఆశీర్వదించాలని నూతనంగా మన సంఘంలోనికి కుటుంబంగా వీరిని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. సంఘ కానుకలను స్వీకరించుకుందాం. సంఘ పెద్దలు వచ్చి సంఘ కానుకలను స్వీకరించాల్సిందిగా మనం చేయించుకున్నాను. ఈ సమయంలో శ్రీమతి సలోమి గారు ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ లో నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని, నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని. I want to worship you, Jesus. I want to praise the Lord, Jesus. I want to worship you, hallelujah, Jesus. I want to praise the Lord, my Jesus. I want to sing.
శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృప వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి శ్రమలు
సర్వశక్తి మిక్కిలి కనకనగల మా దేవ, నీ విస్తారమైన ప్రేమకు మమ్మల్ని పాత్రులుగా చేసి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించి నీ పాద సన్నిధానంలో నీ విస్తారమైనటువంటి దయలు మమ్మల్ని ఏర్పాటు చేసి ఎన్నుకొని మీరు మాకు అనుగ్రహించిన తలాంతులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పాద సన్నిధానంలో మీరు అనుగ్రహించినటువంటి తలాంతులను రెట్టింపు చేసి ఆశీర్వదించడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ పాద సన్నిధానంలో నీ చేత బల నమ్మకమైన దాసురాలని పిలిపించుకునడానికి మా హృదయాన్ని సిద్ధం చేయమని సన్నిధానంలో ప్రార్థనపడుతూ ఉన్నాం. విన్నటువంటి వాక్యం మా హృదయాలను తాకి మాలో ఉన్నటువంటి చెడంతటిని నశింపచేసి మంచిని నిర్మించి నీ కృపకు పాత్రులుగా చేయమని నీ సన్నిధానంలో ప్రార్థనపడుతూ ఉన్నాం. దయగలటు మా ప్రభువా, నీ ప్రియబిడ్డలందరి ఎడల నీ కరుణను వాత్సల్యాన్ని మీరు చూపిస్తున్నందుకే నీకు వందనాలు. నీ ప్రియబిడ్డలు నిన్ను ఎరిగి నీవు చూస్తూ ఉన్న దేవుడు అని గుర్తించి మీరు వారికి అనుగ్రహించిన ప్రతి ఈవులో తలంపులో నీ పాద సన్నిధానంలో స్తుతులు చెల్లించేటువంటి విశ్వాసులుగా ఉండడానికి నీ కృపను చూపించండి. అర్పించిన కృతజ్ఞత కానుకలను బట్టి, మొక్కుబడి కానుకలను బట్టి నీ పాద సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే కృతజ్ఞతతో నీ పాద సన్నిధానంలో విజ్ఞాపన చేసి ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. భాగ్యమును బట్టి నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసులను మీరు ఆదరించి ఘనపరిచి నీ కృపలో జ్ఞాపకం తెచ్చుకోమని సన్నిధానంలో ప్రార్థనపడుతున్నాం. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. నిదాసుల యొక్క ప్రార్థనకు చెవియగినందుకే నీకు వందనాలు. చక్కని జవాబును అనుగ్రహించి ఆశీర్వదించమని సన్నిధానంలో ప్రార్థనపడుతూ ఉన్నాం. కుర్మాల గృహలక్ష్మి గారిని బట్టి నీ సన్నిధానంలో విజ్ఞాపన చేయుచున్నాం. వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రంగనాయకులు ఇచ్చినటువంటి కుర్చీలను బట్టి నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నాలుగు కుర్చీలు ప్రభు ఇంతకుముందు ఏ ఉపయోగార్థమైతే అవి రూపించబడ్డవు, ఆ ఉపయోగంలో అవి దేవాలయానికి ఉపయోగపడడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ ప్రియదాసుని దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని సన్నిధానంలో ప్రార్థనపడుతూ ఉన్నాం. దయగలను మా ప్రభు, అర్పించిన కానుకలను కృతజ్ఞత కానుకలను మీరు ఆశీర్వదించండి. నీ ప్రియబిడ్డలందరూ నీ సన్నిధానంలో మేమందరము బల నమ్మకమైన దాసుడిగా దాసురాలుగా పిలువబడడానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, నీ నామాన్ని గణపరచడానికి మా అందరినీ సరైన పాత్రలుగా ఎంచుకున్నామని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశుభ్రుని గాక, నీ రాజ్యమొచ్చుగాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మా అర్ధనాహనుడు మాకు దయచేయము. మా ప్రారంభం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాంక్షించము. శోధనలో తగ్గ దుష్టం తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనవే. కూర్చోండి. గతించిన ఆదివారం కానుక వివరాలు ట్యాంక్ ఆఫరింగ్ 9,900 రూపాయలు, ప్లెజ్ ఆఫరింగ్ 2,350 రూపాయలు, ప్లేట్ ఆఫరింగ్ 6,785 రూపాయలు, మొత్తం 19,035 రూపాయలు గతించిన ఆదివారం కానుక వివరాలు. మన సంఘాన్ని ప్రేమించి కుర్మాల
గృహలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మొబల రంగనాయకులు గారు నాలుగు కుర్చీల్ని బహుకరించారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. వివాహ ప్రకటన. ప్రకాశం జిల్లా రామకృష్ణాపురం గ్రామ గ్రామస్థులు శ్రీ పుట్టదాసు జేసురాధల ఏక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రుధిర నామకును ప్రకాశం జిల్లా రామానగర్ గ్రామ గ్రామస్థులు శ్రీ ఎం జీవన్ బాబు నాగమణి గారుల ఏకైక పుత్రుడు చిరంజీవి ఎం సంజయులకు దేవుని పరిశుద్ధ నామములో వివాహము ఏర్పాటు చేయబడినది. 13/2/2021 మన దేవాలయంలోని ఉదయం 10 గంటలకు వివాహము నిశ్చయమైనది. వీరి గృహస్థ జీవితంలో వర్ధిల్లునట్లు వీరి నిమిత్తమైన ప్రార్థన సంఘమును చేయమని కోరుచున్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన సహేతును ఎవరైనా కనపరచగలిగిన ఎడల అటివారు తమ ఆక్షేపణలను వివాహపు తేదీలోగా తెలియచేయవలసిందిగా మనం చేయుచున్నాను. ఇది మొదటి మారు ప్రకటన. ఫిబ్రవరి 2వ వారం అనౌన్స్ చేసినటువంటి రీతిగానే బైబిల్ సొసైటీ సండే జరుగుతుంది. మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దానికి కావాల్సినటువంటి కాంట్రిబ్యూషన్స్ నిమిత్తమై వచ్చే ఆదివారం కవర్స్ ఇవ్వబడతాయి. కవర్స్లో మీరు ఆఫరింగ్ వేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్లెడ్జ్ ఆఫరింగ్ వేరు, థ్యాంక్ ఆఫరింగ్ వేరు, దశం భాగం వేరు, ఇలా స్పెషల్ డొనేషన్స్ వేరు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని దేనికి దానికి ప్రత్యేకంగా విభజించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం 4 గంటలకు స్త్రీల సమాజం రెవరెండ్ కమల కుమారి గారి గృహం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సంఘంలో ఉన్న స్త్రీల సమాజం వారు అందరినీ ప్రభు పేరట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు కాబట్టి వారి గృహం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఉమెన్ సమాజ్ కూడికి వెళ్లాల్సిందిగా మనవి చేయొచ్చు ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో ఇంతకాలం సండే స్కూల్ని ఆన్లైన్లో కొనసాగించడానికి సంతోషించడం దేవుని మహాకృపలో చాలా గంభీరంగా జరిగింది. ఈరోజు నుండి, రేపటి నుండి స్కూల్స్ ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈరోజు నుండి సండే స్కూల్ ఆఫ్లైన్ని ప్రారంభిస్తున్నాం. సాయంత్రం 4 గంటలకు మీ బిడ్డలందరినీ పంపించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో 26వ తారీఖున సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. చాలా మంచిగా ట్రైన్ చేశారు. అందును బట్టి దేవుని నామానికి స్తుతి చెల్లిస్తున్నాను. మంచి ట్రైన్డ్ టీచర్స్ మీ కొరకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి సండే స్కూల్కి మీ బాలబాలికలను సాయంత్రం 4 గంటలకు దేవాలయానికి పంపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరొక విన్నపాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పల్స్ పోలియో డే కాబట్టి 5 సంవత్సరాల బాలబాలికలకి అందరికీ కూడా పల్స్ పోలియో వేయించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇది మన యొక్క విధి. స్ట్రీట్ ప్రీచింగ్ దేవుని యొక్క మహాకృపలో చాలా బాగా జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. చాలామంది పాల్గొంటున్నందుకు కై కూడా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మంగళవారం శాంతకుమారి గారు, రాజకుమారి గారి వీధిలో ఈ మంగళవారం రాత్రి 7:30 వీధి కూడికి ఏర్పాటు చేయబడుతుంది జరుగుతుంది. ఆ తరువాతి మంగళవారం సురేష్ శాంసన్ గారు, పాలరాజు గారి వీధిలో స్ట్రీట్ ప్రీచింగ్ జరుగుతుంది. ఆ తరువాతి వారం మంగళవారం అంటే 16వ తారీఖు మంగళవారం సాయంత్రం సాల్మన్ సెంటర్ హరీష్ సూపర్ మార్కెట్ ప్రాంగణంలో స్ట్రీట్ ప్రీచింగ్ జరుగుతుంది కాబట్టి ఈ తేదీల్ని గమనించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు కొంచెం ఆలస్యమైతే 9 గంటల వరకు ఈ కూడికలు జరుగుతాయి కాబట్టి సంఘమంతటిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దీన్ని ప్రేమించి ఆదరించి చక్కని ఏర్పాట్లు చేసిన వారిని కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. పోయిన వారం కమ్యూనిటీ హాల్ ప్రక్కన ఉన్నటువంటి వీధిలో పెట్టినప్పుడు దెడ్ల విమలమ్మ గారు, చింప్రేయ గారి కుటుంబం, ప్రసన్న గారి కుటుంబం చక్కని రిఫ్రెష్మెంట్స్ మాకు ఏర్పాటు చేసినందుకే మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
చాలా మంచి లైటింగ్ చైర్స్ కూడా వేసి దేవుని నామాన్ని మహిమపరచినందుకే వందనాలు. దీని ద్వారా ఏమవుతుందంటే మన సంఘానికి రావాల్సిన వారు మర్చిపోయారు రాకుండా, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని వారింటి దగ్గరే పూర్తి చేస్తున్నాం. మన అందరి విధి ఏంటంటే మనతో ఉండి ఇప్పుడు మన సంఘానికి రానటువంటి వారందరినీ కూడా మరలా మనం దేవాలయానికి తీసుకొచ్చేటువంటి గొప్ప బాధ్యత మనకి ఇవ్వబడింది కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు యూత్ మీటింగ్ సాయంత్రం 6:30 జరుగుతుంది. యూత్ మీటింగ్లో బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది వచ్చి కలుస్తానని మనల్ని కోరడం జరిగింది. కాబట్టి యూత్ వారందరూ కూడా సిద్ధపడి 6:30 దేవాలయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ మనకి ఈరోజు కొంతమంది వస్తారు కాబట్టి వాటితో చిన్న గెట్ టుగెదర్ ఉంటుంది, తర్వాత యూత్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. 17వ తారీఖు ఫిబ్రవరి నుండి లెంట్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. బసంత ద్వారం 17వ తారీఖు నుండి ప్రారంభించబడుతుంది కాబట్టి 10వ తారీఖు లోపు దేవుని చేత ప్రేరేపింపబడి నేను వాక్యం చెప్తాను అన్నటువంటి వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప పని, ఆ పనిని మీరు సంపూర్ణం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. మీరు వాక్యం చెబుతాము అని సిద్ధపడినటువంటి వారు 10వ తారీఖు లోపు మీ పేర్లను కనుక ఇచ్చినట్లయితే 14వ తారీఖు జరిగేటువంటి ఆరాధనలో మండల కాల ధ్యానాలకి సంబంధించినటువంటి పాంప్లెట్ ఇవ్వబడుతుంది. ఎవరో ఏదో అనుకుంటారు నేను చెప్పగలనా లేదా అన్నటువంటి భయం వద్దు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుడు మీకు తలాంతు ఇస్తే ఖచ్చితంగా మన సంఘం నుండి 40 మంది పెద్ద ఎక్కువ మంది సంఖ్యం కాదు, చాలా సులభంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెప్పేయగలుగుతాం. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఇవ్వబడినటువంటి అంశాల నిమిత్తం మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని బోధించడం కొరకు సిద్ధపడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా మనం ఫలించడం చాలా అవసరం. ఎందుకు ఇది మరలా రిపీట్ చేస్తున్నానంటే మీలో ఉన్నటువంటి భయాలు, మీకు ఉన్నటువంటి తలాంతులు నేను స్ట్రీట్ ప్రీచింగ్లో చూస్తూ ఉన్నాను. చాలా చక్కగా పాడేవారు ఉన్నారు, చాలా చక్కగా ప్రార్థించేవారు ఉన్నారు. మీ వీధిలో స్ట్రీట్ ప్రీచింగ్ వచ్చినప్పుడు ఆ వీధిలో నుండే 2 వ్యక్తులు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ 2తో పాటు నేను 3వవాడిగా ప్రార్థన చేస్తాను. కాబట్టి మీరు మీ తలాంతుల్ని మీరు గొప్పగా ప్రార్థించేటువంటి తలాంతు ఉంటుంది, గివింగ్ నేచర్ ఉంటుంది, మాట్లాడేటువంటి గొప్ప అవకాశాలు ఉంటాయి. ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొద్దీ మీరు అభివృద్ధి పరచబడడానికి, మీ సరిహద్దును విశాలపరచడానికి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదించాడని చెప్పడానికి ఇవి రుజువులు. కొత్తపాలెం బ్రాంచ్ చర్చ్లో, చినగంజం బ్రాంచ్ చర్చ్లో సంఘ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. కొత్తపాలెం బ్రాంచ్ చర్చ్లో గోడ నిర్మాణం మిగిలి ఉంది. చర్చికి సెపరేట్గా గోడ కట్టాలి, దానికి ఒక మంచి గేట్ పెట్టాలి. ఆ నిర్మాణం దాదాపు 2 లక్షల పై చిలుకు ఉంటుందని భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా ఆ నిర్మాణంలో కానీ గేటులో కానీ ఇంకా దేనికైనా డొనేషన్స్ ఇవ్వదలిచిన వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీలైనప్పుడల్లా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవాలయాన్ని చూచి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో అక్కడ కుటుంబ ప్రార్థనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ కుటుంబ ప్రార్థనలకు కూడా మనం హాజరవుతూ ఉన్నాం. చాలా మంచి కథలకు వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అయితే ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. 200 గడప ఉండేటువంటి ఆ సంఘం దాదాపు ఒక 10-15 మందే వస్తూ ఉన్నారు. 100 మంది పైచీలకు అవ్వాలి. వారికి మరలా మన లోదర్ నిజం నేర్పించాలి. కీర్తన పుస్తకాలు కూడా వారి కొరకు సిద్ధపరచబడ్డాయి, బాగా నేర్పించబడాలి. కాబట్టి ఆసక్తి ఉన్నవారు నేను ఇక్కడ సేవ చెయ్యాలి అనుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఏ ప్రాంతానికైనా పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మండల కాల ధ్యానాల్లో నేను కూడా ఇక్కడ బ్రాంచ్ చర్చెస్లో బోధిస్తానన్నవారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చినగంజం కొత్తపాలెం బ్రాంచ్ చర్చుల్లో కూడా మండల కాల ధ్యానాల్లో పాల్గొనదలిచినటువంటి వారు, చెప్పదలిచినటువంటి వారు, సమయాలు కొంచెం 1/2 అవర్ అటు ఇటులో ఉంటాయి కాబట్టి
మీరు ప్రత్యేకంగా ఆ దినం కొరకు సిద్ధపడాల్సినగా మనం చేస్తున్నాం దేవుని నామాన్ని మహిమపరచలాగన అవునవును అమ్మమ్మ సారీ అన్నమ్మ గారు సాక్ష్యం చెప్తున్నారు నేనేమో శాంత కుమారి గారు ఏమో చేశాను సారీ దేవుడి వారికి చేసినటువంటి మేలు నిమిత్తమే అన్నమ్మ గారు సాక్ష్యం చెప్తారు ఆ సాక్ష్యం అనంతరం 426వ కీర్తనతో ఆరాధనను ముగించుకుందాం హల్లెలూయ మొట్టమొదట దేవుని పరిశుద్ధ నామానికి దేవత దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను మరి స్థానిక ఐగారు పాస్టర్ గారికి నా వందనాలు సంఘానికి సంఘ పెద్దలకి శ్రీల సమాజ్ వారికి సండే స్కూల్ టీచర్లందరికీ నా వందనాలు మరి నా కన్నుకి చాలా చుక్కడాలు వచ్చి 7-8 నెలలు మరి చాలా బాధపడ్డాను కంటికి నీరు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ చేయాలన్న తర్వాత అమ్మ కంటి ఆసుపత్రికి వెళ్ళారు ఆపరేషన్ చేయాలన్న తర్వాత కరోనాకి అసలు హాస్పిటల్లో తీయకుండా హాస్పిటల్ ఎక్కడ కూడా వెళ్ళటానికి వీలు అవ్వకుండా ఉంది చాలా బాధపడ్డా దేవా నా కన్ను కనపడటం లేదు నీరు కారుతుంది తండ్రి అని ఎంతో దేవునికి ప్రార్థన చేసుకున్నాను కానీ తర్వాత మరి గవర్నమెంట్ వారు హాస్పిటల్ తీశారు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అమ్మ కన్ను అయితే ఆపరేషన్ చేయాలి కానీ గుడ్డు చిన్నగా ఉంది మరి ఒక డాక్టర్ గారిని పిలవాలన్నారు మరి ఏంటి దేవా అనుకొని మరి ఇక్కడ కారంచేడ హాస్పిటల్ ప్రార్థన చేసుకున్నాం కారంచేడ హాస్పిటల్కి వెళ్తే మరి కన్ను ఆపరేషన్ చేస్తాము అన్ని టెస్టులు చేయాలన్నారు మరి అన్ని టెస్టులు చేస్తే షుగర్ కానీ బీపీ కానీ ఏదీ లేదు అమ్మ నీ కన్ను ఆపరేషన్ చేస్తామని అన్నారు పలాని రోజు రమ్మంటే వెళ్తే బిడ్డలను తీసుకొని మరి డబ్బు కూడా వాహనాలు కూడా దేవుడు సమకూర్చి నాకు సహాయం చేసి పంపితే మరి ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత మరి 4-5కి చేశారు మరి నాకంటే వెనకొచ్చిన వాళ్ళకి చేశారు ఇంకా మరలా ముందేయాలమ్మా నీకు అన్నారు మరి నాకంటే ముందు వచ్చిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు అప్పటికే 4 అయింది ఏంటి దేవా అనుకొని చాలా బాధపడి తండ్రి మరి ఆ డాక్టర్ గారు అయితే చిన్న కన్ను అన్నారు అంటే కన్ను చిన్నగా ఉందన్నారు ఆయన క్షమించిన ఆయన కన్ను తండ్రి నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభువా మరి కన్ను కనపడకపోతే మరి నేను ఆగుండా తండ్రి మరి నా కన్ను ఆపరేషన్ దయచేతంటని ఆ గేటు దగ్గరే ఇంకొక వ్యక్తి తర్వాత నేను వెళ్ళాలి మరొకసారి కంట్లో మొందేసి నన్ను పిలిచారు తండ్రి నువ్వెంత గొప్ప దేవుడు అని తండ్రి నాయన అని ఆయన ప్రార్థించుకొని లోనికి వెళ్ళిన తర్వాత మరి తండ్రి డాక్టర్ మరి 15-20 నిమిషాలు చేయాల్సింది నాకు చక్కగా మరి ఆ అరగంట సేపు చక్కగా చేసి డాక్టర్ మరి నాయన అన్ని బాగున్నాయని పంపించింది తర్వాత 45 రోజులకి రమ్మని కళ్ళద్దాలు ఇస్తానన్నారు 45 రోజులకి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసి అమ్మ కంట్లో మరి నరాలు ఉబ్బినట్టుండే మరి నీకు వయసు ప్రభావం అని కానీ షుగర్ వల్ల కానీ మరి దేని వల్ల కానీ ఉందో మరి టెస్ట్ చేసి 15 రోజుల తర్వాత స్కానింగ్ తీసి ఇస్తామన్నారు ఏం దేవా అన్నీ సక్సెస్ చేసావు మరి ఇదేంటి నాయన అని ప్రార్థన చేసుకుంటుంటే మరి ఏదన్నా తేడా వస్తే విజయవాడ వెళ్ళాలన్నారు ప్రభు ఇదేంది నాయన అని ప్రార్థన చేసుకుంటే తర్వాత స్కానింగ్కి వెళ్తే ఏది లేదని మరి కళ్ళద్దాలు రాసిచ్చి మరి నాకు ఎంతగానో నా తండ్రి నాకు నాయన సహాయం చేశాడు కానీ నా గొప్పతనం కాదు నా మంచితనం కాదు తండ్రి ఉచిత కృప చేత నాకు కన్ను వెలుగునిచ్చాడు మరి కన్ను లేకపోతే ఏం చూస్తాం దేవుడికి ఏలాది వందనాలు అయ్యగారు సాని పాస్టర్ అయ్యగారికి మరి టెస్టులకి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయించుకున్నా ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయించుకున్నా అమ్మ నీకేం కలగదు అన్నీ చక్కగా జరుగుతాయి అన్నాడు మరి సేవకుడు దైవ సేవకుడు చెప్పిన ప్రకారం దేవుని ప్రార్థించుకుంటే ఆయన నాకు సహాయం చేశాడు మరి సంఘానికి సంఘ పెద్దలకి శ్రీల సమాజ్ వారికి మరి సండే స్కూల్ టీచర్కి అందరికీ నేను వందనాలు చెల్లించుకున్నా దేవుడు ఎంత గొప్ప దేవుడు మరి ఆయన ప్రార్థించుకొచ్చుండకు ఇవే కాదు తండ్రి నాకు అన్ని సహాయం చేశాడు యోగ్యతలే నాకు తండ్రి ఏదడిగినా ప్రభు ప్రార్థన చేసుకొచ్చుండకు నాకు ఇచ్చిన దేవాతి దేవుకి వేలాది వందనాలు చెల్లించుకుంటూ మరి అదే కాదు నా బిడ్డలు కూడా నాకు సహాయం చేశాడు 3 నెలలు బిడ్డలు అన్నీ చూసి నన్ను లేవనెత్తి
మరి ఇక్కడ నిలబెట్టండి దేవుని కృప వల్ల ఆ మనసిచ్చి నా బిడ్డలకు కూడా దేవుడు దీవించును గాక ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుడు మన వెనుకల్లో ఈ సాక్ష్యాన్ని దీవించును గాక అన్నమ్మ గారు ప్రార్థించిన విధంగానే దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి దేవుని నామానికి స్తుతి చెల్లించాలి అమ్మ క్షమించండి మీ పేరు తప్పుగా చేశాను అన్నమ్మ గారు తప్పుగా భావించకూడదని మనవి ఆంధ్రప్రదేశ్ సుకీర్తన పుస్తకంలో నుండి 426వ కీర్తన నా రక్షకుని వెంబడింతున్న నీటన్ ఘోరమైన కుంటలైన జంకుత్తును అనే కీర్తన పాడుకుంటూ నేటి ఆరాధనని ముగించుకుందాం ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక ప్రభు నీ మీద తన సన్నిధి కాంతను దీంపజేసి నీకు సమాధానము కలుగుచేయునుగాక